జాన్వీ కపూర్ అతి లోక సుందరి దివంగత నటి శ్రీదేవి ముద్దుల కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తన అందచందాలతో కుర్రకారు హృదయాలు కొల్లగొడుతూ పరిశ్రమలో వరస అవకాశాలతో దూసుకెళ్తుంది. గత ఏడాది బావల్ చిత్రంలో మెరిసిన ఈ బ్యూటీ టాలీవుడ్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఎంకటగిరి NTR సరసన దేవరా మూవీలో నటిస్తోంది. అయితే తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొంది. ఈ ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. షోలో పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది జాన్వీ. ఈ క్రమంలోనే కరణ్ జోహార్ అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చింది. పొరపాటున ఓ వ్యక్తి పేరు చెప్పడంతో అయితే అతడితో డేటింగ్లో ఉన్న మాట నిజమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మరి జాన్వీ నోటి నుంచి వచ్చిన ఆ పేరు ఎవరిది? పూర్తి వివరాల్లోకి వెళ్తే యంగ్ టైగర్ NTR స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం దేవరా ఇక ఈ మూవీలో NTRకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రంలో జాన్వీ ఫస్ట్ లుక్ను కూడా విడుదల చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా దేవరా గ్లిమ్స్ను జనవరి 8 విడుదల చేయనున్నట్లు మేకర్స్ క్రేజీ అప్డేట్ను అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలో తాజాగా జాన్వీ కపూర్ కాఫీ విత్ కరణ్ జోహార్ సీజన్ 8 పాల్గొంది. ఈ షోకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో జాన్వీ ఫుల్ జోష్లో కనిపించింది, అల్లరి కూడా చేసేసింది. ఇక ఎప్పట్లాగా కరణ్ జోహార్ తన ప్రశ్నలతో తనకు కావాల్సిన కంటెంట్ను రాబట్టుకునే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగా జాన్వీని ప్రశ్నిస్తే నీ స్పీడ్ డైల్ నెంబర్లో 3 పేర్లు చెప్పు అని ప్రశ్నించగా డాడీ, కుషు, సిక్కు అని టక్కున పేర్లు చెప్పి నోరు కరుచుకుంది. దీంతో ఆశ్చర్యంతో కరణ్ ఆమె వైపు చూశాడు. జాన్వీ ఆన్సర్తో శిఖర్ పహారియాతో ఆమె డేటింగ్లో ఉందన్న వార్తలకు బలం చేకూరినట్లు అయింది. గతంలో జాన్వీ శిఖర్లు జంటగా చాలా సార్లు కనిపించారు. దీంతో వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. కానీ వీరి రిలేషన్ పై ఓపెన్ అప్ అవ్వలేదు. తాజాగా శిఖర్ పేరు చెప్పడంతో అతడితో ఈ బ్యూటీ డేటింగ్లో ఉన్నమాట వాస్తవమే అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఈ షోలో తన సోదరి ఖుషీ కపూర్తో కలిసి పాల్గొంది జాన్వీ. కాఫీ విత్ కరణ్ సీజన్ 8 ఫుల్ ఎపిసోడ్ జనవరి 4 డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ప్రసారం కానుంది. జాన్వీ చెప్పిన పూర్తి విషయాలు తెలియాలి అంటే జనవరి 4 వరకు ఆగాల్సిందే. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.